పెద్దలందరికీ, ముఖ్యంగా రాజకీయ పక్షాలకి, మీడియా మిత్రులకి, మనందరం కూడా తెలంగాణని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని తప్పనిచ్చి, మన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెట్టద్దని నా విజ్ఞప్తి. ఈనాడు మరి మా తెలుగుదేశం ఎంపీలను కానీ మమ్మల్ని కానీ విమర్శించిన, మీరు చులకన చేసి చూపించిన, మాకే నష్టం లేదు, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. దయచేసి మరి 4 సంవత్సరాల నుంచి కూడా ఈ రైల్వే జోన్ విషయంలో కావచ్చు, ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, మరి విభజన చట్టంలో హామీల గురించి పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా ఒక తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ చేశాను నేను నేనైతే భావిస్తున్నాను. మరి 3 సార్లు నేహార్ధక్ష చేయడం, మరి ఎన్నోసార్లు పార్లమెంట్ లోపల ప్రస్తావించడం, పార్లమెంట్ బయట ప్రస్తావించడం జరిగింది. ఇప్పటికైనా మేము కోరేది కేంద్రాన్ని మీ యొక్క తెలివితేటలో శక్తి సామర్థ్యాలు ఈ కుట్ర రాజకీయాలు మానేసేసి తెలుగుదేశం పార్టీని ఎలా బదనాం చేయాలి, లేదా తెలుగుదేశం ఎంపీల్ని ఎలా బదనాం చేయాలి, ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, వీళ్ళని వీళ్ళకి ఎలా గొడవలు పెట్టి మనం రాజకీయం చేయాలనేది పక్కన పెట్టి ఆనాడు విభజన చట్టంలో ఏవైతే పెట్టారో అవన్నీ అమలు చేయమని కేంద్రానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన సమస్య, ఏదో చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి సంబంధించిందో, తెలుగుదేశం పార్టీకినో బీజేపీకి సంబంధించిన సమస్య కాదు. ఈ ఫెడరల్ ప్రభుత్వంలో ఆనాడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజించిన రాజ్యాంగంలో రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఇచ్చారు. మీరు రాష్ట్రాల యొక్క హక్కుల్ని కలరాసే విధంగా మీకు ఇష్టం లేకపోతే రాష్ట్రాలను ఇబ్బందులు పెడితే అది దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లో పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడుకైనా సరే పార్లమెంట్లో చట్టం చేసినటువంటి అంశాలు ఏవైతున్నాయో అవి ఏమని అడుగుతున్నాం మేము. ఈరోజున మీరు చూశారు కడప స్టీల్ ప్లాంట్ గురించి ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రణాళిక తెగించి 10 రోజుల నుంచి మరి ఆయన పోరాడుతుంటే ఒక ఎమ్మెల్సీ ఇద్దరు కూడా కలిసి, సరే ఏ పార్టీ అయినా కావచ్చు, దయచేసి మన రాష్ట్రం ఉన్నటువంటి రాజకీయ పక్షాలు వీరుండే సమర్థించండి, కానీ దయచేసి హేళన చేద్దాం కోరుతున్నాను. అలాగే మీరు కూడా రాజీనామాలు చేశారు, మరి మేము మా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మేము కూడా రాజీనామా చేయడం సిద్ధంగా ఉన్నాం. రాజీనామాలు కూడా ప్రయోజనం చేకూరుతుందంటే మరి అందరూ రాజీనామాలు చేస్తే రేపు పొద్దున 18 నుంచి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతుంది, అక్కడ మన ఆంధ్ర వాయుస్వరం మహాడవాళ్ళు ఉండరు. కాబట్టి నేను చెప్పాను, జేఏసీ పెద్దలకు కూడా చెప్పాను, చలసాని శ్రీనివాస్ గారికి, మిగిలిన పెద్దలకు కూడా, మనందరి యొక్క లక్ష్యం ఒకటే, అందరికీ ప్రత్యేక హోదా కావాలి, అందరికీ విభజన చట్టంలో హామీలు నెరవేర్చాలి. ఒకళ్ళేమో బంద్ అంటారు, ఒకళ్ళు రాజీనామాలు అంటారు, ఒకళ్ళేమో ధర్నా అంటారు, ఒకళ్ళు నిరాహారదీక్ష అంటారు, ఇవన్నీ కాకుండా మనందరం ఒకే దాని మీదకి మీరు తీసుకురండి. ఒక జేఏసీ ఫామ్ అవ్వండి, ఆ జేఏసీ ఏది చెప్తే అన్ని పార్టీలు చేయాలి. మరి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే మన ఢిల్లీ వచ్చారు, 2 రోజులు పార్లమెంట్లో అందరి నాయకులు కలిసాం. అలాగే మేము పార్లమెంట్ సభ్యులు కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అన్ని పార్టీలకి తెలియజేయడంలో విజయవంతంగా మరి తెలియజేయగలిగాం. మొట్టమొదటగా ఈ 4 సంవత్సరాలు మీరు చూశారు, ఒక ప్రధానమంత్రి మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రధానమంత్రిని డైరెక్ట్గా మరి ఢిల్లీలో అటాక్ చేయడం కానీ ఎవరో చూడలేదు మీరు 4 సంవత్సరాల నుంచి. మరి ఫస్ట్ మొట్టమొదటగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, మన యొక్క రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం గురించి మన ఆవేదనని దేశంలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలందరి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మొట్టమొదటి తిరుపతిలో పెట్టారు, తర్వాత నిన్న 2 వైజాగ్లో పెట్టారు, నిన్న కాకినాడలో పెట్టారు, మళ్ళీ రేపు 4వ తారీఖున కూడా ఈ విశాఖపట్నం రైల్వే జోన్ కోసం మరొక రోజు దీక్ష మన ఎంపీలందరూ కూడా పార్లమెంట్ సభ్యులందరూ కూడా రావడం జరుగుతుంది. మన జిల్లా మంత్రులు, జిల్లా శాసనసభ్యులు అందరూ కూడా వచ్చి రేపు మరి విశాఖపట్నంలో రేపు ఎక్కడ చేయాలి, ఏం చేయాలి 4వ తారీఖున అనేది రేపు 5 గంటలకి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చిన్నరాజబాబు గారు వస్తున్నారు పార్టీ ఆఫీస్కి, వచ్చి వారి కార్యాచరణ ఇస్తారు. తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో తీవ్రతరం చేస్తాం. ఇప్పటికైనా కేంద్రం మొండి వైఖరి విడనాడి, వారు ఇదేమీ ఇగోలికి పోవాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు
మనం ఆఫ్టర్ ఆల్ మానవ మాత్రం మనుషులు, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఒక్కొక్కసారి ఓవర్లుక్లో తప్పులు చేయడం సహజం. ఆ చేసినాన్ని సరిదిద్దుకుని మరి తక్షణం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలి, అలాగే కడప స్టీల్ ప్లాంట్ ప్రకటించాలి, దుగ్గరాజపట్నం పోర్టు కావచ్చు. అమరావతి నిధులు 1500 కోట్లు ఇచ్చారు, ఆ 1500 కోట్లు మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా సరిపోవు, అలాగే వెనకబడిన ప్యాకేజీ కూడా 350 కోట్లు. ఇప్పటికీ కూడా ఈ స్వర్ణ చతుర్భుజి రహదారి గోల్డెన్ క్వాడ్రిలేటర్లో మన హౌరా చెన్నై మన విశాఖపట్నం నుంచి వెళ్తుంది. ఆ రోడ్డు మీద వెళ్ళినప్పుడల్లా మనం అందరం గుర్తుపెట్టుకుంటాం వాజ్పేయి గారు. అంటే పదవుల శాస్త్రం కాదు, అభివృద్ధి శాస్త్రం. అలాగే పల్లెటూళ్ళలో మనందరం తెలుసు ఈ కార్మికులు, వ్యవసాయ కార్మికులకి విజయ్ గారు మరి మీ సబ్జెక్ట్ అనేది అది లేదు, హిస్టరీ చూస్తే ఇండియన్ హిస్టరీ ఎగ్జామ్ చెప్తాను మీకు, మీరు చెప్పింది నాకు ఆన్సర్కి. టాయిలెట్స్ మీరు టాయిలెట్స్ కూడా కట్టలేదు అన్నారు, కానీ మీరు చరిత్ర చూసుకున్న భారతదేశ చరిత్ర కట్టుకున్నారు బట్టలేదండి. ఆనాడు అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు ఏం ఆలోచించారంటే వీళ్ళందరికీ అసలు ఫుడ్ ఉండే కదా టాయిలెట్ వచ్చేది. అది చరిత్ర తెలుసుకోకుండా ఈనాడు అంటే చాలామంది మన రాష్ట్రం విడిపోయినాడు పరిస్థితి ఏంటంటే ఒక ముఖ్యమంత్రి 29 సార్లు ఢిల్లీ వచ్చాడు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే దౌర్భాగ్యం మన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి? అలాగే ఏది మన అడ్రస్ చెప్పండి, భూమి కొనగల డబ్బులు మన దగ్గర. అంటే అసలు ఏమి ఆకలేశుడికి ఏమి వాళ్ళు వచ్చాడు? మనకి ఏదో ఒక ఆశ దొరికిందిరా బాబు, కేంద్రంతో మనకి అలయన్స్ దొరికింది, కేంద్రం వైపు సహకారం లేక చూసుంటారు. బీజేపీలో సగం మంది మంత్రులు ఫస్ట్ టైం ఎంపీలు అయ్యారండి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి, వాళ్ళ వయసు. మీరు చెప్పండి, ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద చెప్పండి. ఒక నిమిషం, చంద్రబాబు గారు చేసిన, మోడీ గారు చేసిన, ఎవరు వాళ్ళ జేబులో చేయరు కదా. అది విశాఖపట్నం రైల్వే జోను అవంతి శ్రీనివాస్ ఇచ్చాడు, చంద్రబాబు గారు ఇచ్చారంటే నమ్ముతారు ఎవరన్నా? తెలుగు వాళ్ళు ఆమె ఎలక్ట్రానిక్ మీడియా పుణ్యం కావచ్చు. చేరాలంటే రేపు 5 గంటలకు మీటింగ్ పెట్టా పార్టీ ఆఫీస్లో, తప్పనిసరిగా రేపు మీకు 5 గంటలు మళ్ళీ పిలుస్తాం పార్టీ ఆఫీస్లో. మీరు మాతో ఏదో చెప్పించుకో దాని వల్ల ఆదాయం ఎదుర్కొనే ప్రజాసేవ జాతం వచ్చిన వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా సరే మీకు మా నాయకుడి మీద కోపం ఉందో, నా మీద కోపం ఉందో, మా పార్టీ మీద కోపం ఉందో విమర్శించండి, తప్పులేదు. కానీ వాస్తవాలు తెలుసుకుని విమర్శిస్తే మీ స్థాయికి బాగుంటుంది. మీరు కూడా వాస్తవాలు తెలియకోకుండా, మీరు సినిమా ఫీల్డ్లో పనిచేశారు, టెక్నాలజీలో ఎలా వాడవచ్చో మీకు తెలుసు. ఏది ఈ టెక్నాలజీని మనం మాట్లాడకుండా కూడా మాట్లాడినట్టు, మాట్లాడింది లేనట్టు, ఉన్నది లేనట్టు చేయవచ్చు. అలా ఎవరో పెట్టిన దానికి స్పందించి మీరు విమర్శించడం మంచి పత్త కాదు. దయచేసి వాస్తవాలు తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మంచిదని వారు విజ్ఞప్తి చేస్తూ మీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళని మీరు దూరం చేసుకోవద్దని వారికి విజ్ఞప్తి చేస్తూ ఆనాడు మీరు తొందరగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనుషులు తొందరగా ఇష్టపడతారు, తొందరగా దూరం అయిపోతారు. ఆనాడు మా అందరికీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు, మా అందరికీ క్యాంపెయిన్ చేశారు, మా గెలుపు సహకరించారు, ధన్యవాదాలు. ఎవరు మీరు చెప్పానా? అది మాట్లాడదాం, టైం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఓకే, థ్యాంక్ యూ.